ఉద్యోగ నియామకాల అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు కనబడడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీకి అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు క్యాలెండర్ రూపొందించాలని ప్రైవేటు రంగంలో భూమి పుత్రులకు రిజర్వేషన్లు కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పని సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలతో యువజన సంఘాలతో ఇప్పటికీ విడివిడిగా కలుస్తూనే ఉన్నాం. తప్పకుండా అందరినీ కూడా కలిసే ప్రయత్నం పర్సనల్ గా కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అందరికీ కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే ఉన్న సమయంలో ఉన్న పరిమితుల కారణంగా పోలీసు పర్మిషన్ కోసమే మేము చాలా టెన్షన్తో దాని ప్రయత్నంలో ఉండటం కారణంగా ఎవరినైనా మేము కలవలేకపోయి ఉంటే విద్యార్థి సంఘాన్ని కానీ యువజన సంఘాన్ని కానీ దాన్ని పట్టించుకోకుండా ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏ ప్రజా సంఘానికైనా ఇదే ఆహ్వానంగా దీన్ని స్వీకరించి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందరికీ కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ర్యాలీ అనేది శాంతియుతంగా జరగాలి. మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మనం శాంతియుతంగా జరుపుకోగలిగితేనే మన డిమాండ్ల సాధన కోసం ఎటువంటి చాలా పెట్టేటువంటి ఒత్తిడి సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది. అందుకని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే రకరకాల ప్రకటనలు మనం అధికారుల నుంచి గవర్నమెంట్ నుంచి చూసినాం. ఆ ప్రకటనల నేపథ్యంలో వాళ్లే కావాలని ఏదన్నా గొడవలు సృష్టించి ర్యాలీకి లేని ఒక మచ్చ తెచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. వాటి నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోకుండా ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు మనం తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన అన్ని కార్యక్రమాలు శాంతియుతంగా జరిగినాయి. ఈ కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా నిర్వహించుకుందాం. అందరం కలిసి శాంతియుతంగా జరగటానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మీ మీడియా ఉంటది, మీ అందరి సహకారం ఉంటది, కానీ దూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా సమాచారం చేరవేయటానికి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రయత్నం కూడా మేము కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నాం. అది కాకుండా అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన పని మేము పెట్టుకున్నది ఏంటంటే ఈ ర్యాలీ సందర్భంగా ఫిబ్రవరి 22 డిక్లరేషన్ ఒక దాన్ని విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఫిబ్రవరి 22 డిక్లరేషన్ తయారవుతుంది. ఆ రోజు ఫిబ్రవరి 22 డిక్లరేషన్ను తప్పకుండా విడుదల చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా దానికి సంబంధించిన తయారీలు జరుగుతున్నాయి. అందరితో కొంత పంచుకొని చర్చించి ఆ ఫిబ్రవరి 22 నాటి డిక్లరేషన్ను కూడా మేము రూపకల్పన చేసి ఆ రోజు ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ డిక్లరేషన్ను విడుదల చేస్తాం. దాన్ని అమలు చేయించుకోవటానికి ఆ తర్వాత అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తాం. ఇంకొక మాట మీకు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమంటే ఎన్నడూ లేనంతగా ఎన్ఆర్ఐల మద్దతు ఈ కార్యక్రమానికి మాకు ఉంది. దాదాపు మా అందరితో విడివిడిగా ఫోన్లలో కాన్ఫరెన్స్ కాల్స్ లో మాట్లాడటమే కాకుండా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి వాళ్ళందరూ కూడా కావాలని కోరుకుంటున్నారు, దానికి సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల ఒక ఉత్సాహం అనేది ఒక ఆసక్తి అనేది చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ వర్గాల్లో కూడా ఉంది. ఈ కార్యక్రమం మొత్తం మీద మీడియాతో కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే శాంతియుతంగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ సహకారం వల్ల మేము ఇక్కడి దాకా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాగలిగినాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇంకా ముందుకు విజయవంతంగా ఇది పూర్తి కావటానికి కూడా ఇదే రకమైన సహకారం మీరు అందించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ప్రారంభమై ఈ ర్యాలీ ఇందిరా పార్క్ వద్ద ముగుస్తుంది. ఇందిరా పార్క్ వద్ద ఒక చిన్న సభ జరిపిన తర్వాత కార్యక్రమాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఈ సభలో కూడా ఈసారి కొన్ని ప్రయత్నాలు చేయాలని అక్కడ
అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి అందరూ కూడా నివాళులు అర్పించడానికి ఒక అవకాశం కల్పించాలని ఆ వేదికకు కూడా అమరవీరుల ప్రాంగణం అనే పేరు పెట్టాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అదే విధంగా అమరవీరుల ప్రాంగణం అని పేరు పెట్టటమే కాకుండా అమరవీరుల స్థూపాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించడానికి అవకాశం కల్పిస్తాం అక్కడ డెమోక్రసీ వాల్ ఏర్పాటు చేసి విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కళాకారులు తమ ప్రతిభను వ్యక్తం చేయడానికి కూడా ఒక అవకాశం కల్పిస్తాం అంతే కాకుండా ప్రత్యేకంగా కళాకారులకు వేదిక ఉంటది ఆ కళాకారులకు ఉన్నటువంటి వేదికను ఈ నిరుద్యోగ సమస్య మీద పాటలు పాడడానికి ఆ కళాకారుల వేదిక నుంచి అందరికీ అవకాశం ఉండాలని చెప్పి అనుకున్నా ఇంకొక మాట ప్రత్యేకంగా మేము నిర్ణయించింది ఏంటంటే ఎవరన్నా ప్రత్యేకమైన సమస్యల మీద ఏవన్నా ప్రత్యేకంగా కాగితాలు పిటిషన్లు ఇవ్వదలిచిన జేఏసీకి దానికోసం ఒక ప్రత్యేకంగా బూత్ ఏర్పాటు చేసి బూత్ ఒకటి ఏర్పాటు చేసి ఆ పిటిషన్లను స్వీకరించి వాళ్లకు సమాధానం చెప్పడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం వాటిని ఫర్దర్గా మేము దాని వాటిపై చేయబోయేటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళ పరిష్కారానికి మా వంతు వీల్ సహాయాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా మేము మీ ద్వారా తెలియజేస్తాం ఇప్పటికైతే మేము వస్తుందనే విశ్వాసంతో ఉన్నాం రాకపోతే ఏమవుతుందంటే మేము ఎట్లాగా రాత్రి నిద్రపోయేది లేదు ఈ విషయం మీద కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటాం వార్ రూమ్ మీటింగ్స్ అయినట్టు మా అయితేనే ఉంటాయి ఇప్పుడు అందరికీ తెలుసు ఐదేళ్లలో ఎట్లా నిర్వహించడమో మా చరిత్ర మాకు సాక్ష్యం మీరందరు చూసిండ్రు చూసిన చరిత్ర గురించి మళ్ళీ మమ్మల్ని మేము పరిచయం చేసుకోవటం కూడా అనవసరమని అనుకుంటున్నాం అందుకనే దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు స్పందన అయితే విశేషంగా ఉన్నది అంటే మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది అది కొంత తక్కువ చదువుకొని రకరకాలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నే వాళ్ళ దగ్గర నుంచి దాదాపు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న పిహెచ్డీ చేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్ దాకా అన్ని స్థాయిల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి అలజడి ఉంది నిరుద్యోగ సమస్య కారణంగా ఆ నిరుద్యోగ సమస్య మేము కూడా ఊహించలే ఇంత తీవ్రంగా ఉంటుంది అన్నట్టు మీకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒకటి మేము సిరిసిల్ల పోతుంటే అక్కడ ఉన్న పవర్ లూమ్స్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు మా పవర్ విద్య రానివ్వట్లేదు ఉదాహరణకి జేఎన్టీలో బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కు సంబంధించిన పరిచయం ఉంటుంది కానీ ఆ పోస్టులకు వాళ్ళని పరిగణలోనికి తీసుకోవటం లేదు అట్లనే డిఎడ్ డిగ్రీ ఉండి కూడా ఈ టీచర్ పోస్టులకు పరీక్ష రాయనివ్వట్లేదు ఇట్లాంటివి అర్హత ఉండి చదువు ఉండి అర్హత లేకపోయినటువంటి సమస్యలు కొన్ని ప్రస్తావనలోకి వచ్చినాయి అసలు ఈ కోచ్ పని అవకాశాలు ఎట్లా తగ్గిపోతున్నాయో అది కూడా దృష్టిలోకి తేవాలని వాళ్ళు ప్రత్యేకంగా పోస్టర్లు వేసి వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్న సందర్భం చూస్తున్నాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని మేము అంటున్నాం మేము ఖచ్చితంగా ఇట్లాంటి ఏ ప్రయత్నాలనైనా తిప్పికొట్టగలుగుతాం ర్యాలీని శాంతియుతంగా నిర్వహించగలుగుతాం మా తరఫున మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది ఏ ప్రయత్నాలు జరిగినా మనం వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా ర్యాలీని నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం మాకుంది కానీ మీ ద్వారా ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కొంత విద్యార్థులకు ముందే కాషన్ చేసి మనం నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని మేము శాంతియుతంగా నిర్వహించగలుగుతామని ఆ సామర్థ్యం మాకుందని కూడా మేము చెప్పదలుచు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి చాలా మాకు విచిత్రమైన సంఘటన ఏంటంటే సరి అయినటువంటి సమాచారం వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇస్తున్న సమాచారం అంతా కూడా లోపభూయిష్టంగా ఉందని మేము చాలా స్పష్టంగా చెప్పగలం ఎందుకంటే మేము అనేక సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన సమాచారం ఇది 107,000 ముఖ్యమంత్రి గారు 2014 నవంబర్ 24 నాడు చేసిన ప్రకటన అప్పటికి 107,000లో 9,000 రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు మిగిలినవన్నీ అంటే 97,000 చిల్లర పోస్టులన్నీ కూడా జిల్లా జోనల్ మల్టీ జోనల్ వేకెన్సీ
ఈ మొత్తం వేకెన్సీలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి. ఇవి గాక ప్రభుత్వ రంగంలో ఉన్న వేకెన్సీల గురించి కూడా మేము చాలా మందిని అడిగితే ముఖ్యంగా అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగ సంఘాల సమాఖ్య వారు ఏమన్నారంటే అక్కడ ఒక 50,000 దాకా వేకెన్సీలు ఉన్నాయి. ఈ 50,000లో అక్కడ ఒక 7,000 భర్తీ అయింది. ఈ 107,000కు 2 సంవత్సరాల్లో మరొక 30,000 వేకెన్సీలు తోడైతే ఇదొక 137,000 అయిని. దీంట్లో 15,000 నిన్నటికి భర్తీ అయిని, ఇంకో 2,000 భర్తీ అయ్యే అవకాశం ఉంది. అంటే అవి కూడా కలుపుకుంటే 17,000 భర్తీ అయిని. ఇక 24,000 రాబోతున్నాయంటే మరి ఎక్కడొస్తున్నాయో నాకైతే ఇంతవరకు తెలియదు. దానికి సంబంధించిన సమాచారం ఏది కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు కూడా దాన్ని విడుదల చేయలేదు. నిజంగా మీరందరూ చూసినారు, ఒక కానిస్టేబుల్ల భర్తీ కోసమే దాదాపు 15 నెలల సమయం బట్టి. కాబట్టి ఈ నోటిఫికేషన్లు మీరు జాగ్రత్త పడి విడుదల చేయకపోతే ఇక ఈ గవర్నమెంట్ కాలం గడిచిపోతుంది, కానీ ఉద్యోగాలు అనేవి అసలు రాకపోయే ప్రమాదం కూడా ఉంది. మేము అందుకనే ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ను, పోటీ పరీక్షల క్యాలెండర్ను ప్రకటించమని కూడా చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఇవన్నీ కూడా అధికారికంగా వచ్చినటువంటి లెక్కలు, మేము మాట్లాడుతున్నవన్నీ కూడా ఈ లెక్కలు కాకుండా ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. ఒకరోజు అంటారు 24,000 భర్తీ అయినాయి అంటారు, మళ్ళా సాయంకాలం ఇంకొకరు ప్రకటన 34,000 అంటారు, 43,000 అని ఇంకొక మంత్రి మాట్లాడతాడు. ఏ లెక్కను మనం ఇందులో ప్రామాణికంగా తీసుకోవాలో మనం కూడా ఒక గందరగోళ పడే పరిస్థితి. ఏ ఒక్కరు కూడా ఒక ఆ సంఖ్యను చెప్పినటువంటి సందర్భం లేనేలేదు. కాకపోతే అందరూ ఒక విషయమే ఒప్పుకుంటున్నారంటే 100,000 పోస్టులు ఖాళీ ఉన్నమాట వాస్తవమే, తప్పకుండా భర్తీ చేస్తామనే దాకనే అంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు భర్తీ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను స్పష్టంగా చెప్పట్లేదు. ప్రభుత్వ శాఖలై విడిగా పబ్లిక్ రంగ సెక్టర్లో ఉన్న జాబ్స్ ను మనం విడిగా చూడవలసిన అవసరం ఉంది. పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ శాఖల్లో భర్తీ అయినటువంటి పోస్టులు 15,000, ఇంకా ఒక 1645 భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 17,000 అనుకోండి. ఇది గవర్నమెంట్ శాఖ.